హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అన్వేషణి ఈరోజు మన టాపిక్ వచ్చేసి లోటస్ అండి ఎందుకు అంటే చాలామందికి లోటస్కి ఇంకా వాటర్ లిల్లీకి డిఫరెన్సెస్ తెలీదు రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు అదే తెలుగులో కలువ పువ్వుకి తామర పువ్వుకి తేడా తెలియదు అనమాట రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు అందుకే ఆ డిఫరెన్సెస్ చెప్దామని ఈరోజు వీడియో ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇది కలువ పువ్వు ఇంగ్లీష్లో వాటర్ లిల్లీ అంటారు ఇది వచ్చేసి లోటస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మధ్యలో సీడ్స్ ఉంటాయన్నమాట లోటస్ ఫ్లేవర్కి ఖచ్చితంగా మధ్యలో సీ పాడ్ ఉంటుంది అంటే విత్తనాలు ఏర్పడే ఆ పాడు ఖచ్చితంగా ఉంటుంది అదే వాటర్ లిల్లీకి వచ్చేసరికి అది ఉండదు లోపల ఎక్కడ ఉంటుంది అసలు మనకి పాడ్ అనేది బయటికి కనపడనే కనపడదు లోటస్కి మాత్రం చాలా క్లియర్గా చాలా పెద్దగా ఉంటుంది మధ్యలో పాడు ఉంటుంది కంపల్సరీ ఉంటుంది అదే బేసిక్ డిఫరెన్స్ ఆ రెండింటికి తర్వాత పువ్వు వాటర్ లిల్లీ కలువ పువ్వు అయితే పువ్వు ఇదైపోయాక ముడుచుకుపోతుంది నీళ్ళల్లోకి ఇప్పుడు చూశారు కదా అలాగా అదే లోటస్లో అయితే రెక్కలు ఊడిపోతాయి కానీ అది ఆ సీపాడ్ సీడ్ పాడ్ ఏదైతే ఉందో అది అలానే ఉండిపోతుంది అందులో విత్తనాలు ఏర్పడతాయి ఆ విత్తనాలు మళ్ళీ మనం వాడుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటాయి అసలు మనము మొక్కను చూడగానే ఎలా తెలుసుకోవాలి డిఫరెన్స్ అంటే ఆకుల ద్వారా వాటర్ లిల్లీస్లో చాలా రకాలు ఉన్నాయి పగలు పూసేవి రాత్రిపూట పూసేవి ట్రాపికల్స్ అంటే చలిని తట్టుకోలేవు కొంచెం మంచు ప్రదేశాల్లో రాలేవు హార్డీ వాటర్ లిల్లీస్ అంటారు అవైతే మంచు ప్రదేశాల్లో కూడా రాగలుగుతాయి ఇలా చాలా రకాలు ఉన్నాయి ట్రాపికల్స్ హార్డీస్ ఇందాక అనుకున్నాం కదా రా పగలు పూసేవి రాత్రి పూసేవి ఇలాగా ఆకులు ఆ రకాన్ని బట్టి కొంచెం మార్పు ఉంటూ ఉంటుంది కానీ బేసిక్ షేప్ వచ్చేసి ఇక్కడ కట్ ఉంటుంది కదా చూసారు కదా ఆ కట్ అనేది కంపల్సరీ ఉంటుంది కట్ ఉంది అంటే వాటర్ లిల్లీ అని అర్థం ఇంకోటి ఖచ్చితంగా వాటర్ లిల్లీ ఆకు నీళ్ళల్లోనే ఉంటుంది దాని మీద నీళ్ళు వచ్చినా కూడా అది తట్టుకుంటుంది అసలు నీళ్ళల్లోనే ఉంటుంది అంతకు మించి హైట్ రాదు దాని మీద ఎన్ని నీళ్లు పోసినా ఎంత నీళ్ళున్నా చాలా బాగా ఉంటుంది ఆకు వాటర్ లిల్లీ ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ లే ఆకు కలర్ చూడండి మొక్క ఆ పువ్వు రకాన్ని బట్టి అంటే పువ్వు కలర్ని బట్టి అండ్ పువ్వు రకాన్ని బట్టి ఆకు కలర్ చేంజ్ అవుతూ కూడా ఉంటుంది కానీ షేప్ మాత్రం సేమ్ ఉంటుంది అన్నిటికీ కలర్ డిఫర్ అవుతుంది కానీ షేప్ మటుకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది వాటర్ లిల్లీకి ఇది వాటర్ లిల్లీ ఇలా గుర్తుపట్టచ్చు మీరు వెనక సైడ్ ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వాటర్ లిల్లీ ఏదైతే నీళ్ళల్లో ఉంటుందో అండ్ ఈ షేప్లో ఉంటుందో ఇది వాటర్ లిల్లీ నెక్స్ట్ వచ్చేసరికి లోటస్ లోటస్ షేప్ చూసారా మీరు ఎంత చక్కగా గుండ్రంగా అంటే ఒక ఎక్లిప్ టికల్ షేప్ అంటారు కదా ఓవల్ షేప్ అట్లాంటి షేప్లో ఉంటుంది ఎక్కడా కూడా మీకు కట్ అనేది ఉండనే ఉండదు ఇంకోటి ఏంటి అంటే బేసిక్ మనం తామరాకు మీద నీటి బొట్టు అనేసి చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా అలాగా తామరాకు మీద అస్సలు ఒక్క చుక్క నీరు కూడా ఉంచుకోదండి అది దాని మీద అస్సలు నీటి నీరు ఉండదు హైలీ సూపర్ హైడ్రోఫోబిక్ ఏంటి లోటస్ లీవ్స్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే తామర పూల్లో కూడా రకాలు ఉంటాయి అంటే హైబ్రిడ్స్ నాటు తామరలు అలాగా కానీ మా అంటే మీడియం కల్టివర్ లార్జ్ కల్టివర్ అలాగా మీరు ఏ రకం తీసుకున్నా ఆకు మాత్రం ఖచ్చితంగా సేమ్ ఉంటుంది ఎక్కడ మీకు కలర్లో కానీ షేప్లో కానీ తేడా ఉండనే ఉండదు ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే లోటస్ ఆకులు నీటి మీద ఉండకుండా పైకి వస్తాయి ఇందాక నీటి మీద ఉండే ఆకులనేమో ఫ్లోటింగ్ లీవ్స్ అంటారు ఇలా పైకి వచ్చిన వాటిని ఏరియల్ లీవ్స్ అంటారు అంతేగాని నీళ్ళల్లో ఉండవు ఆకులు నీటి కంటే పైకి వస్తాయి ఇంకొచ్చేసి ఇవి విత్తనాలు అండి ఇవి వాటర్ లిల్లీ విత్తనాలు నువ్వుల్లాగా ఉంటాయి జర్మినేషన్ రేట్ చాలా 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 తక్కువ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటుంది అంతే అదే లోటస్కి వచ్చేసరికి జర్మినేషన్ రేట్ చాలా ఎక్కువ వీటిని కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది వస్తుంది లోటస్ అదే తామర సీడ్స్ ఇంకోటి ఏంటి అంటే ఈ తామర సీడ్స్ని మనము నీళ్ళల్లో వేసినప్పుడు పైకి గనక తేలింది అంటే అది జర్మినేషన్ అవ్వదు అని అంటే మొలవదు అని అదే అడుగుకు వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా జర్మినేట్ అవుతుంది అని అండ్ లో తామర గింజలు జర్మినేషన్ రేట్ చాలా ఎక్కువ అంటే నైంటీ పర్సెంట్ సీడ్స్ జర్మినేట్ అవుతాయి కాబట్టి కాబట్టి సహజంగా అందరూ ఏం చేస్తారంటే వాటర్ లిల్లీస్నైనా సరే లేదంటే తామర పువ్వులనైనా సరే ఈ రైజోమ్స్ ట్యూబర్స్ ద్వారా పెంచుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నది వాటర్ లిల్లీ రైజోమ్ అంటారు దుంపల్లాగా దొరుకుతాయి వాటిని వాటి ద్వారా పెంచుకోవచ్చు లోటస్ అయితే మాత్రం ట్యూబర్ ద్వారా పెంచుకుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక చూసినవి రైజోమ్స్ ఇవి ట్యూబర్స్ ఈ ట్యూబర్ ద్వారా పెంచుకుంటే మొక్క తొందరగా ఎదుగుతుంది సీడ్తో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే లోపల ట్యూబర్ ఫామ్ అవ్వాలి కానీ చాలామంది ట్యూబర్ డైరెక్ట్గా ట్యూబర్ తీసుకొని వచ్చి పెంచుకుంటే మటుకు మొక్క చాలా బాగా వస్తుంది దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ లోపే బ్లూమ్స్ అంటే ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి ఈ ట్యూబర్స్ ఏవైతే ఉన్నాయో తామర చెట్టువి ఈ ట్యూబర్స్ మనము చామగడ్డ కందగడ్డ అని తిన్నట్టే కూర చేసుకొని వీటిని కూడా కూర చేసుకొని తింటూ ఉంటారు ఇవి బేసిక్ మెయిన్ డిఫరెన్సెస్ అండి ఫ్లవర్స్లో కానీ లీవ్స్లో కానీ వాటి ప్రొపగేషన్లో కానీ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి